జెనెక్స్, ఇది సూక్ష్మ ధాతువులు అంటే మైక్రోన్యూట్రియంట్స్ యొక్క మిశ్రమ ఉత్పాదన. ప్రతి రైతు ఈ సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని తప్పనిసరిగా అన్ని దశలలోనూ వినియోగించాలి. ప్రతిభ బయోటెక్ జెనెక్స్ ని ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసి రైతులకు అందిస్తోంది. జెనెక్స్ లో సూక్ష్మ ధాతువులతో పాటు చిలేటెడ్ అమినో యాసిడ్స్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్లు కూడా అదనంగా ఉంటాయి. ప్రతిభ బయోటెక్ వాడి జెనెక్స్ ని వాడండి. పైరులో సూక్ష్మ ధాతువుల లోపాలను సవరించడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించండి. జెనెక్స్, జెనెక్స్, జెనెక్స్. సార్, మన ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం విలేజ్ లో ఉన్నాం. సార్ పేరు వచ్చి ఏడుగొండల గారు. ఈయన 14 ఏళ్ళు టొబాకో పెట్టడం జరిగింది. టొబాకోకి మన ప్రతిభ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొకోలి కానీ, కార్బన్ కానీ, బెట్ కానీ కొన్ని ప్రొడక్ట్స్ వాడడం జరిగింది. వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేటువంటిది, వాడకముందు ఎలా ఉందో ఒకసారి రైతు మాట్లాడి తెలుసుకుందాం. ఏడుగొండల గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీరు ప్రతిభ కంపెనీ ప్రొడక్ట్స్ వాడారు కదా? వాడాను. మీకు వాడాలని ఎందుకు అనిపించింది? అసలు రవి గారు సార్, ప్రసన్న గారు సార్ వాడమని చెప్పారు సార్. అప్పుడు చెప్పినప్పుడు మేము నమ్మలేదు సార్. మరి రేట్ ఎక్కువైంది, వాడితే ఎలా ఉంటుంది అని తెలిసిన అయినా సార్ ఈ సార్ చెప్తే వాడాలనుకున్నాం. 3 సంవత్సరాలు పెట్టేస్తున్నాం సార్. 3 సంవత్సరాల్లో నిరుడు మొంగటేడు నాకు ఇలగలేదు సార్ తోట. ఈ సంవత్సరం ఈ రవి గారు, ప్రసన్న గారు చెప్పాక వాడాక తోట చాలా బాగుంది సార్. 15 ఎకరాలు వేసాను సార్. 15 ఎకరాలు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది సార్. 2 సంవత్సరాల మీద ఈ సంవత్సరం బాగుంది సార్. ఈ పొటాష్ వాడడం వల్ల ఇప్పుడు ఏమంటారు దీని టొబాకో మీద కొకీలా సార్, కొకోలి బెట్ సార్, బెట్ వాడారు, కార్బన్ సార్, ఈ మూడు సిఎన్ సార్, కాల్షియం నైట్రేట్ సార్, ఏ టు జెడ్. ఈ సార్ ఇచ్చినట్టు ఈ సార్ చెప్పినట్టు వాడాను సార్. నా తోట 2 సంవత్సరాల మీద ఈ సంవత్సరం చాలా బాగుంది సార్. ఈ వాడడం వల్ల ప్రసన్న గారు చెప్పినట్టు ఫాలో అవుతున్నారు? ప్రసన్న గారు, రవి గారు చెప్పినట్టే ఫాలో అవుతున్నాం సార్. ఫాలో అవుతున్నారు? అవును సార్. ఇది ఇంతకుముందు మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడకముందు టొబాకో ఎలా ఉంది, వాడింది ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఇంత ముందు వాడక ముందు బాగాలేదు సార్. మొక్క గ్రోత్ కానీ, గ్రోత్ కానీ, ఆగ్ కానీ ఇది వరకు బాగాలేదు సార్. చాలా రీడింగ్ తక్కువ వచ్చింది సార్. నీడి మీద 2 సంవత్సరాల మీద ఈ 3 సంవత్సరం వాడ వల్ల చాలా బాగా వచ్చింది సార్. తోట కూడా బాగుంది సార్. 2 సంవత్సరాలు బాగా వచ్చింది సార్. 14 ఎకరాలు కూడా ఈ సంవత్సరం 14 ఎకరాలు ఎక్కించింది సార్. ఈ ముందు 14 ఎకరాలు కూడా ఇలాగ ఉంది సార్. తోట బాగుంది సార్. మీకు చెట్లో గమనించిన మార్పు ఏంటో ఒకసారి, ఎక్కించిన తర్వాత చెట్లో గమనించిన మార్పు ఏంటనేది ఒకసారి చెప్పండి. చెట్టు మందు ఎక్కేక ముందు తోటలేమో ఆకు గట్ట రాలేదు సార్, ఏలేడుపు. ఈ మందు ఎక్కిచ్చాక తోట ఆకు బాగుంది, చక్కగా నున్నగా బాగుంది సార్. ఆకు కూడా ఎలేడుపు వచ్చింది, షైనింగ్ వచ్చింది సార్. ఈ మందు ఎక్కిచ్చాక తెగుళ్ళు గట్ట ఏది రాలేదు సార్. ఈ మందు ఎక్కిచ్చాక మచ్చ గట్ట ఏ రాలేదు సార్. ఈ మందు ఎక్కిచ్చాక తోట బాగా నీట్గా బాగుంది సార్. గ్రోత్ గట్ట మెత్తగా వచ్చింది, గ్రోత్ వచ్చింది. 2 సంవత్సరాల మీద కూడా ఈ సంవత్సరం ఈ మందు ఎక్కిచ్చాక తోట నా 14 ఎకరాలకే ముందు జడిసాను కానీ సార్. ఈసారి సార్ చెప్పాక నేను ఎక్కించాను సార్. 2 సంవత్సరాల మీద ఈ సంవత్సరం 3 సంవత్సరం 14 ఎకరాలు ఎక్కించాను సార్. చాలా బాగుంది సార్. ముందు వాడచ్చు సార్. హ్యాపీగా ఉన్నాను సార్. సార్, ఏడుకొండల గారు పక్క రైతు. మీ పేరండి? ఏడుకొండలేని. మీ పేరు ఏడుకొండలేని? ఏడుకొండలేని. ఇప్పుడు ఈయన మాట్లాడి తెలుసుకుందాం సార్. ఇప్పుడు ఏడుగొండల గారు ప్రతిభ కంపెనీ ప్రొడక్ట్స్ వాడారు కదా? వాడారండి. బయట చూసిన దానికి తేడా ఎలా ఉంది చెప్తారా? బయట వాడందే బాగలేదండి, వాడిందే బాగుంది. ఆగది దుంటు వెక్కలాగా వస్తుంది, కాడది లావుగా వస్తుంది. బాగుందండి, వాడందామో మామూలుగానే ఉందండి, వాడిందే బాగుందండి. అంటే వాడిందానికి ఆకు ఎలా ఆకుతుంది? గ్రోత్ బాగా వచ్చింది. వాడందానికి వాడంది వస్తలేదండి. అలా మామూలు బీసినట్టు వస్తుంది. ఇదేమో కదా గుల్లగదానంగా తేపగా వస్తుందండి. వాడిందారు చెప్పేది ఏంటంటే, వాడించేను చూశాను నేను, వాడించేను అంతా కూడా బిగుసుకు వస్తుంది, టెంపర్కి వస్తుంది మొక్క. వాడిన దానికి ఏంటంటే ఆకు వెడల్పు కానీ, గ్రోత్ కానీ, మెద్దని కానీ, క్వాలిటీ కానీ చాలా బాగా వస్తుంది. వాడిన దాంట్లో కాడ కూడా ఇంతలా రావట్లేదు సార్. వాడిన దాంట్లో ఏడుగొండల గారు కూడా చాలా బాగుందని చెప్తున్నారు. వాడచ్చండి ఏడుగొండల గారు. ఇప్పుడు మీ వాడిన తర్వాత ఆకు కొనుగోలు వస్తుంది? దగ్గరకు వచ్చింది సార్. బాగుంది సార్. వాడక ముందులేమో ఎడంగెడంగా వేసింది సార్. వాడాక దగ్గర ఏంటంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడక ముందు కొనుపుకి అంగుళం కొట్టి వస్తే అంగుళంలో 3 ఆకులు వస్తాయి సార్. ఇప్పుడు ఒకటి రెండు మూడు సార్. ఇది వరకు ఏమైందంటే ఈ యాక్ వచ్చి మయం ఆకు ఉండేది కాదు. మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఈ యాక్ మయంగా ప్రతి ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఆకు ఆదనంగా వస్తుంది.
ఇలా చెట్టు మొక్క చూసుకున్నట్టయితే కింద నుంచి పైకి ఒక మొక్కకి 7 నుంచి 8 వాకులు అదనంగా వస్తున్నాయి సార్. 7 వాకులు చెప్పేది ఏంటంటే నాకు ప్రొడక్ట్స్ వాడడం వల్ల వచ్చింది. వాడకముందు ఇక అంగుళం కోటి వచ్చేది, ఇప్పుడు అంగుళం 3 ఆకులు వస్తున్నాయి కదా, దాన్ని పెట్టి నాకు పొగాకు మంచి ఈల్డింగ్ వస్తుంది, దిగుబడి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. కానీ మొక్క కూడా ఏమవుతుందంటే సార్, గుజ్జిగా వెడల్పుగా మొక్క కూడా హైట్ పెరగకుండా మంచి గుజ్జిగా ఇడుతుంది సార్. మనం పువ్వు ఇడుచుకుంటే ఇడుతుంది మొక్క. ఆ ఇడ్డం వల్ల ఏంటంటే ఆగు ఎంత వెడల్పు వస్తే అంత ఈల్డింగ్ వస్తుందని చెప్పి రైతు కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఇది వాడింది సార్, పక్కది వాడింది సార్. అది సార్ కొకోలి మనం వాడిని చూస్తాం. కొకోలి వాడను సార్, ఇది కొకోలి కార్బన్ బెట్టు వాడన ఫీల్డ్. ఇది వాడిన దానికి మెద్దని కానీ క్వాలిటీ కానీ గ్రోత్ కానీ చూసారు ఎలా వచ్చింది ఆకు వెడల్పు కానీ. కొకోలి వాడింది ఆకు చూసారా, సన్నగా ఆకు వస్తుంది. ఆకు అంత బొబ్బరి బొబ్బరి కింద ఉంటుంది ఆకు, బొబ్బరి ముడత కను కూడా బాగా లాంగ్ వస్తుంది సార్ దానికి. దీనికి ఎంత లాంగ్ చూసారా? అదే కొకోలి వాడిన దాంట్లో అంగులో 3 ఆకులు వస్తే, వాడిన దాంట్లో అంగానికి 2 ఆకులు అంటే అదనంగా ఒక ఆకు చెట్టుకు వచ్చి 10-12 ఆకులు అదనంగా వస్తున్నాయి. ఇది కొగోలి వాడను సార్. ఇది బొబ్బరి ఆకు బొబ్బరి కానీ ఆకు క్వాలిటీ కానీ ఏమి లేదు సార్. ఇది అది రైతు చెప్తున్నారు సార్, మీరు చెప్పండి 7 గారు వాడిన దానికి వాడిన దానికి తేడా చెప్పండి ఒకసారి. మీ దాంట్లో దానికి మెత్తగా ఆకు ఎలిడిపి వచ్చింది సార్, వాడిన దానికి సన్నగా బోరుగా ఈ గజ్జిగజ్జలకు వచ్చింది సార్, అంటే బొబ్బరి వచ్చేసింది బాగా వచ్చేసింది సార్. వాడిన దానికి నీట్ గా సాఫ్ట్ గా చక్కగా ఓకే బాగా వచ్చింది సార. కలుపు కూడా వాడిన దానికి ఎలిడిపి వేసింది సార్, వాడిన దానికి దగ్గర దగ్గర వేసింది సార్. ఇది వాడింది, ఇది వాడింది బొబ్బరి కానీ ఆకు గజ్జి కానీ ఆకు సన్నగా వచ్చేసింది తప్ప ఆకు వెడల్పు లేదు సార్. వాడిన దాంట్లో ఆకు వెడల్పు ఉంది, అంగుళం నుంచి 3 ఆకులు వస్తే అంగుళం నుంచి 2 ఆకులు వచ్చింది సార్. ఏడు గారు ఇప్పుడు చెప్పండి, మీ కంపెనీ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఎలా ఉందని చెప్పండి ఒకసారి. 2 సంవత్సరాలు అయితే వేరే మందులు నైట్రేడి 28 వాడాను సార్, అవి బాగాలేదు సార్. 3వ సంవత్సరం సార్ చెప్పిన కొకీలో వాడాను సార్, 3వ సంవత్సరంలో కొకీలి చాలా బాగుంది సార్. ఏ రైతు అడిగినా వాడమని చెప్తాను సార్. పోతవరం సార్, నలజాల మండలం పోతవరం, నా పేరు 7 కొనలు సార్. మీ ఫోన్ నెంబరు? 9951061604. ప్రతిభ కంపెనీ వారి బెట్ ఎక్సలెంట్. ప్రతిభ కంపెనీ వారి బెట్ ఎక్సలెంట్.